వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. సార్, దేశంలో ఆర్థిక మాంద్యం రాబోతా ఉంది, మీ దగ్గర ఉన్న డబ్బునైతే జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వింటా ఉన్నాం మనము. కానీ ఒక పక్క చూస్తే షేర్ మార్కెటింగ్ మాత్రం విపరీతంగా పెరిగినట్లు కనపడతా ఉంది. సో ఏంటంటే ఇది దేనికి సూచన? చాలా కీలకమైన విషయం ఇది. ఎందుకంటే మనం రాజకీయాలు, ఆ నాయకులు, ఈ నాయకులు, ఈ పార్టీలు ఎన్నెన్నో మాట్లాడవచ్చు, కానీ వాస్తవంగా మనల్ని ప్రభావితం చేసేది, మన జీవితాలను కల్లోలితం అనండి, సంతోషభరితం అని చేసేది ఆర్థిక విషయాలు. ఎవరైనా ఉద్యోగం కోరుకుంటారు, డబ్బులు కోరుకుంటారు. ఈ ఈ మధ్యకాలంలో ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్న అభివృద్ధి గ్రోత్ రేట్ తగినంతగా లేదని, తక్కువ ఉన్నా కానీ బాగానే ఉందని మళ్ళీ దాన్ని సమర్థించేవాళ్ళు ఇదంతా. కానీ మనకు స్పష్టంగా కనబడే ఒక సూచిక ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు చూసుకుంటే చాలా స్పష్టంగా అంకెలు కూడా తమాషగా ఉన్నాయి. మనం ఆగస్టు చివరి నాటికి ఈ 2022లో మనం చూస్తే కనుక, ఇప్పుడు తర్వాత లెక్కలు కూడా వచ్చాయి, మనము ఎగుమతి చేసింది 3,600 కోట్ల డాలర్లు, దిగుమతి చేసుకుంది 6,300 కోట్ల డాలర్లు. తలకిందులు అనమాట. దిగుమతి ఏమో 6,300 కోట్లు, ఎగుమతి ఏమో 3,600 కోట్లు. చాలా ప్రతికూల పరిస్థితి. మనం ట్రేడ్ డెఫిషిట్ అంటాం కదా, వాణిజ్య లోటు భారతదేశానికి చాలా తీవ్రంగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు బ్యాంకుల అప్పులు చాలా పెరిగిపోయేవని చర్చిస్తున్నాం, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 25% కంటే తక్కువే తీసుకుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉద్యోగాలు, ఉత్పత్తి పెరిగేది. ఆ రంగం కూడా బాగా వెనకబడింది. ఇంకా ఇతరత్రా చూస్తే ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం ఇట్లాంటివి తీవ్రంగా ఉన్నాయి, నిరుద్యోగం కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారతదేశ అభివృద్ధిని గురించిన అంకెలను 1-2 సార్లు మళ్ళీ లెక్కలు వేసి జాగ్రత్త పడండి. ఆర్బీఐ కూడా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా అదే అనేక సార్లు అనేక రూపాల్లో చెప్తున్నాడు. కాకపోతే ప్రభుత్వానికి కష్టం కలగకుండా చెప్తూ ఉన్నారు. కానీ మీరు అన్న ఆయన ఉన్నాడు కదా, జోసెఫ్ బెజోస్ అనుకుంటా ఆయన పేరు, బెజోస్, ఆయన స్పష్టంగా చెప్పాడు, రానున్నది కష్టకాలం, డబ్బులు తీసిపెట్టుకోకండి, ఎగబడి మీరు కొనేయకండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా తర్వాత జాతీయ ఎన్నికలు కూడా వస్తాయి, ఇప్పుడు కీలకమైనవి కాబట్టి ప్రభుత్వము, ప్రభుత్వ తరఫు ఆర్థికవేత్తలు అంతా బాగుంది అనే ఒకటి, గతంలో కూడా వాజ్పేయి హయాంలో అంతా బాగుంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని, మోదీ హయాంలో ఇంకా బాగు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అలాంటి వాతావరణం మళ్ళీ కల్పించడానికి వాళ్ళకి దొరికిన ఆయుధం షేర్ మార్కెట్. ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ బాగా పెరిగింది, అది ఇప్పుడు 63,000 కోట్లు దాటింది మొదటిసారి ఆ సూచి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అక్కడ పెట్టినటువంటి షేర్ మార్కెట్లో పెట్టిన మదుపు లేదా పెట్టుబడి దాదాపు 300 లక్షల కోట్లు చేరింది. అంటే ఎంత బాగుంటే మన దేశం షేర్ మార్కెట్లో ఇంత పెరుగుతుంది చూడండి. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది. మీరు పత్రికల్లో కనుక చూస్తే ఒయాసిస్ అంట, అంటే అమెరికాలో షేర్ మార్కెట్ ఇలా లేదు, యూరప్లో ఇలా లేదు, భారతదేశంలో మాత్రమే ఉంది అంటే ఒయాసిస్ లాగా. ఒకవైపు సమస్యలు రా బాబు అని కొట్టుకుంటూ ఉంటే, జనం తలపక్కు కొట్టుకుంటుంటే కాదు, ఒయాసిస్లో దీనిలాగా ఉందని చెప్తున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు కోల్పోయి ఎలా వస్తున్నారో అది మళ్ళీ వేరే చర్చ, అది కూడా జరుగుతుంది. కాబట్టి ఇది బబుల్, వీటిని బబుల్ ఎకానమీ అంటారు, బబుల్స్ చూపించడం. ఆయా సందర్భాల్లో అనేక కారణాల వల్ల బబుల్స్ సృష్టిస్తూ ఉంటారు. భారతదేశంలో ఉన్న పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటారు, వీటిలో ఈ పెట్టుబడులు కూడా చాలా విపరీతంగా తగ్గిపోయిన పరిస్థితి, తరలిపోతున్నాయంటే లేదు లేదు, పోర్ట్ఫోలియో పెట్టుబడులు తరలిపోయినా మన స్టాక్ మార్కెట్ బబుల్ చాలా బాగుందని. దీన్ని ఎక్కువ నమ్మకూడదు, ఎందుకంటే దీన్ని నమ్మితే మధ్యతరగతి మదుపరులు లేదా నీలాంటి ఇంకొకరు లాంటి యువకులు దీంట్లో ఏదో లాభం వచ్చేస్తుందని అనేక ప్రచారాలు చేస్తుంటారు కదా. దీంట్లో పెట్టేస్తే ఈ బబుల్ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. పేరే బబుల్, దాని పేరే బబుల్ ఎకానమీ. అంటే రియల్ ఎస్టేట్ బబులు, ఐటీ బబులు, ఫైనాన్స్ బబులు, షేర్ మార్కెట్ ఇట్లాంటివి. ఒక బాహుబలి బాగా, ఆర్ఆర్ఆర్ బాగా ఆడితే సినిమాలో చాలా బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి అనుకోవడం మళ్ళీ అందరూ అక్కడ ఇట్లా అనమాట. కాబట్టి ఇది ఒక బబుల్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి ఐసిఐసిఐ, రిలయన్స్ ఇట్లాంటి వాటిలో షేర్లు బాగా కొన్నారు. ఎవరు కొన్నారు, ఎందుకు కొన్నారు అనేది కూడా మళ్ళీ పెద్ద ప్రశ్నే. ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది న్యాచురల్ ఫినామినా కాదు, దాన్ని పుషప్ చేయడం కానీ దాన్ని కొంచెం కుంగదీసి తక్కువ కొనేయటం, ఇది ఎప్పుడు ఈ గ్యాంబ్లింగ్ అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఒక దేశ ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి మనం షేర్ మార్కెట్ బబుల్ను కొలబద్దగా తీసుకునేకూడదు. ఓకే, బాగా డబ్బులతో ఆడుకునే వాళ్ళు కావాలంటే నష్టపోయినా భరించే వాళ్ళ విషయం వేరు, కానీ ఫర్ యావరేజ్ ఆర్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఇప్పుడు 2008లో అమెరికాలో
సంక్షోభం వచ్చి బ్యాంకులు బీమా సంస్థలు కూడా మూతపడ్డాయి. ఎందుకని రియల్ ఎస్టేట్ బబుల్ అప్పుడు పగిలిపోయింది. రియల్ ఎస్టేట్ బాగుందని అప్పులన్నీ సప్రైమ్ రుణాలని వాళ్ళకి ఏ గ్యారంటీ లేకుండా అప్పులు ఇచ్చిన పరిస్థితి. ఒకసారి కూలిపోయేసరికి అమెరికా, తద్వారా ప్రపంచం కూడా కూలిపోయింది. కానీ భారతదేశం కొంచెం బయటపడింది. ఎందుకంటే మన దగ్గర అప్పటికి ఇంకా ఇంత ప్రైవేటీకరణ ఈ స్థాయిలో లేదు. ఇంకా బ్యాంకులు, బీమా ఇలాంటివి అప్పటికి ఇంకా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అది కాపాడింది మనల్ని. ఓకే ఓకే. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు బ్యాంకులు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారు. 13 లక్షల బ్యాంకు రుణాలు మాఫీ చేయడం కార్పొరేట్లకు అది పక్కన పెడదాం. అందువల్ల డబ్బు ఇటు నుంచి అటు ప్రవహిస్తుంది, అటు నుంచి ఇటు కాదు. మీకు చాలా ఆశ్చర్యమేయచ్చు, ధారావి మురికివాడ ముంబైలో, దాని గురించి మనకు తెలుసు కదా. ధారావి మురికివాడను బాగు చేయడానికి అదాని గారికి 23,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారట. ఇది 27 ఏళ్ళకు పూర్తవుతుందట. అంటే చూడండి, వీటి స్వభావం కూడా మీరు చూడండి. అంటే అనేకం సృష్టించి ఏదో ఒక విధంగా ఇటు వనరులు, అటు రేవులు, విమానాశ్రయాలు ఇట్లాంటివి, మూడోది ఇట్లాంటి దీర్ఘకాలికమైన కాంట్రాక్టులు అన్నీ కూడా వాళ్ళకే వెళుతున్నాయి. అంటే డబ్బు ప్రవాహం అటు ఉంది కానీ ఇటు ప్రజల ఉపాధి ఉత్పత్తి వైపు రావట్లేదు. ఇది రాకుండా మారదు. దాన్ని పక్కన పెట్టి ఇదిగో అంతా అయిపోయింది, చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది, ఓయాసిస్ లాగా ఉంది అనే ఈ ప్రచారం మటుకు ఒక బూటకం అని చెప్పాలి మామూలుగా. ఇప్పుడు ఈ ఐటీ రంగం సైడ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న ఉద్యోగులు కూడా అక్కడ సెన్సెక్స్లో పెట్టి ఉండడం వల్ల కూడా ఏమైనా ఈ గ్రాఫ్ పెరిగి, అది కూడా ఒక కారణం. ఎందుకంటే అంతా చాలా బాగుందని అక్కడ ఇల్లు కొనుక్కొని ఇక్కడ కొనుక్కొని కట్టలాగా. ఐటీ క్రైసిస్ ఈజ్ అనదర్ టాపిక్ మనం మాట్లాడాలి. వాస్తవం మనం గతసారి మాట్లాడినప్పుడు కూడా చాలామంది దాన్ని స్పందించారు. ఈ పెట్టుబడులలో వాస్తవంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లేకపోతే పోర్ట్ఫోలియో పెట్టుబడులు అనేవి అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలీదు. ఒక్క దెబ్బతో మొత్తం కూలిపోతుంది. అంటే చట్టబద్ధంగానే జరుగుతుంది అది. ఇక్కడ నాకు చాలా లాభం అనుకున్నప్పుడు నేను తెచ్చి ఇక్కడ పెట్టాను, మీరు ఇచ్చిన సదుపాయాలు వీటన్నింటిని బట్టి. రేపు నాకు ఇంకో దేశంలో, ఇప్పుడు ఇది ఓయాసిస్ అంటున్నారు వచ్చింది, రేపు ఇంకో దేశంలో వాడికి ఓయాసిస్ కనిపిస్తే వాడు వెళ్ళిపోవడానికి ఏ విధమైన ఆంక్షలు ఆటంకాలు ఏమీ ఉండవు. చాలాసార్లు మనం అలాంటి పెట్టుబడుల మీద ఆధారపడి వాటి వల్ల నష్టపోయాం, ఉన్నాయని మనం లెక్కేసుకోవడం. కొంత కాలం కిందటే మనం చూస్తే మన విదేశీ మార్గం ద్రవ్య నిల్వలు అవి తగ్గిపోయి రిజర్వ్ బ్యాంకు మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అట్లాంటిది హఠాత్తుగా ఇది చాలా బ్రహ్మాండంగా ఉందని మనకు మనం మురిసిపోతే కనుక, ఒకటి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, రెండవది ప్రజలు వాళ్ళు ఎంతో కష్టపడి మదుపు చేసుకున్న లేదా పొదుపు చేసుకున్నటువంటి మొత్తాన్ని ఈ ఆశతో కనుక దీంట్లో పెడితే ఈ బబుల్ పగిలిపోయినప్పుడు డబ్బు నష్టం ఒకటే కాదు నవీన్, దాని ఆధారంగా వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఒక జీవితము వాళ్ళ మీద, అదే ఒకరి మీద, ఇది పరాధీనంగా పరస్పర ఆధీనమైన వ్యవస్థ కదా, ఒకరితో పోయేది కాదు. అందుకనే ఈ టూ మచ్ ఆఫ్ హైప్, అనేక మంది అనేక కారణాల వల్ల ఇచ్చే హైప్, ప్రభుత్వం ముఖ్యంగా రాజకీయాల కోసం చేసుకునేటటువంటి హైప్, వీటి పట్ల మనం చాలా చాలా జాగ్రత్తగా లాంగ్ టర్మ్ వ్యూ దీర్ఘకాలిక కోణంలో మనం చూడాల్సి ఉంటుంది. తప్ప ఇక పట్టుకుంటే బంగారం, ఇది బంగారు బాతలాగా ఉంది అని అనుకుంటే అది బంగారు బాత కదా, అది బబుల్. కానీ షేర్ మార్కెటింగ్లలో బాగా సంపాదించిన వాళ్ళు కూడా కనపడతా ఉంటారు కదా సార్, వాళ్ళని చూసి ఇంకా 10 మంది పోతా ఉంటారు. ఎందులో సంపాదించలేదు ఇప్పుడు ఉన్నాయినా, నేను అనకూడదు కానీ ఒక గ్యాంబ్లింగ్లో సంపాదించిన వాళ్ళు ఎవరు ఉండరా, పోగొట్టుకున్నది. కాబట్టి అది సైంటిఫిక్గా జరుగుతుంది అనేది కాదు, మ్యానిపులేటెడ్ ఎక్కడెక్కడైతే ఆపరేషన్స్ మ్యానిపులేటెడ్గా జరుగుతాయో లేదా మ్యానిపులేషన్స్కి అవకాశం ఉంటుందో, పెంచడానికి దించడానికి అంత వాళ్ళ చేతి చెలగాటం ఆడే అవకాశం ఉంటుందో అది ఎవరి చేతిలో ఉంటుంది. ఉదాహరణకు ఓ పెద్ద మల్టీ బిలియనీర్ ఒక ఆయన ఫలానాది కొనాలనుకొని కొంటే, ఇప్పుడు ఇది ఎంతవరకు పోయింది చూడండి మీరు. అది మీడియాకి సంబంధించిన టాపిక్ కానీ, ఎన్డీటీవీ షేర్స్ వేరే వాళ్ళ ద్వారా కొనుక్కొని ఇప్పుడు అంబానీ ఎన్డీటీవీని సొంతం చేసుకుంటే దాని డైరెక్టర్ స్థాపకులైనటువంటి ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ బయటికి రావాల్సి వచ్చింది. ఓకే, ఇది ఆయన తీసుకుంటున్నాడని కూడా వీళ్ళకి తెలియదు. ఓకే, విశ్వరూప్ ఏదో ఉంది అనే ఒక కంపెనీ మొదట తీసుకుంటే దాన్ని వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఈ కంపెనీలు, ఈ టేక్ ఓవర్లు, ఆర్టిఫిషియల్గా ధరలు పెంచడాలు, అది వెనక నుంచి పడిపోయేటట్టు చేయడాలు, ఇవి ఎవరి చేతుల్లో, వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉంటాయి. అందరూ బిక్కుబిక్కు అనుకుంటూ వెళ్ళి లేకపోతే ఏదో ఆశ కొద్ది కొనేవాళ్ళే కాదు, ఆడించే శక్తులు చాలా బలంగా ఉంటాయి. అందుకని ఏ వ్యవస్థ యొక్క కీస్ అయితే కొంతమంది చేతుల్లో ఉన్నాయో దాంట్లో ప్రవేశించే ముందు మీరు చాలా పకడ్బందీగా, మొత్తానికి ఈ ఆటలో సామాన్యులు పావులు కాకుండా ఉండాలంట, కాకుండా ఉండాలి. ఇది వరకు హర్షద్ మెహతా అనే ఆయన చెలగాటం ఆడాడు, అప్పుడు పార్లమెంట్లో చర్చ కూడా వచ్చింది.
ఇలా ఏంటిది బాంబే స్టాక్ మార్కెట్ ఎందుకు ఇంత భయంకరంగా ఊహించినంతగా పెరిగిపోయింది అని అడిగారు అప్పుడు చిదంబరం ఆర్థిక మంత్రి. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఒక సూచిక పెరిగితే ఆర్థిక మంత్రి నిద్ర మానుకోవాల్సిన అవసరం లేదు. ది ఫైనాన్స్ మినిస్టర్ నీడ్ నాట్ లూజ్ హిస్ స్లీప్ ఓవర్ అని ఆయన అన్నాడు. కానీ తర్వాత ఏమైంది, హర్షత్ మెహతా పరేఖ్, కేతన్ పరేఖ్ లాంటి వాళ్ళు చెలగాటమాడారని ఉంది. ఇప్పుడు కూడా ఈ బూస్టులు ఇంత ఆర్టిఫిషియల్ బూస్ట్ రావడానికి వెనక ఏ శక్తులు ఉన్నాయనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.